వాక్కాయ గురించి తెలుసుకుందాం. వాక్కాయకు మరో పేరే కలిమికాయ. ఈ కాయ పుట్టింది మన భారతదేశంలోని. వాక్కాయలో సే విటమిన్ ఉంటుంది. ఇది చూడ్డానికి గులాబీ రంగులోను గాను చెర్రీగా ఉంటుంది. దీనిని వాక్కాయ పచ్చడి, వాక్కాయ పులిహార, వాక్కాయ మాంసంగా కూడా వండుకుంటూ ఉంటారు చాలా చోట్ల. ఉప్పులో వాక్కాయ వేసుకొని కొంచెం కారం చల్లుకొని కూడా తింటారు. ఈ వాక్కాయ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. వాక్కాయ తింటే రక్తహీనత తగ్గుతుంది. చిగుళ్ళ నుండి రక్తం కారటాన్ని ఆపుతుంది. ఇది మంచి జీర్ణకారిగా పనిచేస్తుంది. మలబద్ధకం మరియు నులిపురుగులకి మంచిది. జ్వరానికి, గుండె జబ్బులకి మంచిది. క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. క్యాన్సర్ గడ్డలను అద్భుతంగా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైల్స్, మధుమేహానికి, బీపీ, చిన్నపిల్లలకు మంచి ఆకలిని పుట్టిస్తుంది. కుష్టి వ్యాధికి, దగ్గుకి మంచిది. అల్సర్, ఫిట్స్కి, మానసిక వ్యాధులకి మంచిది. షుగర్ వలన వచ్చిన కాళ్ళ పగుళ్ళకి పనిచేస్తుంది. ఆకుల కషాయం జ్వరానికి, విరోచనాలకి, చెవి నొప్పికి ఉపయోగపడును. వేరు కషాయం మూత్ర సంబంధ వ్యాధులకు ఉపయోగపడుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ పెరిగే ఈ మొక్కలు ఇచ్చే పండ్లు భారత క్రాన్బెర్రీస్గా పిలువబడుతూ మూత్రపిండాలలో రాళ్లను కరిగించేవిగా, మూత్రనాళాలని శుభ్రపరిచేవిగా ప్రసిద్ధి చెందినవి. పండును కోసేటప్పుడు తొడిమ నుండి కారి పండుకు అంటుకున్న తెల్లని పాలను నీటితో కడిగివేసి తినవలెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.